మీడియా మిత్రులకు అలాగే ధర్మ సమాజ్ పార్టీ కార్యవర్గ సభ్యులందరికీ నమస్తే చేయండి. గత సంవత్సరం మార్చి 15న ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భవించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజానికి ఇప్పటి వరకు జరిగిన ఈ 60 ఏళ్ల 70 ఏళ్ల కాలంలో రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ బద్ధంగా ఉన్న ఏ ఒక్క అంశాన్ని కూడా ఈ ఆధిపత్య వర్గాలు ఈ అణగారిన వర్గాలకు ఇవ్వలేకపోయినాయి. కాబట్టి వాళ్ళందరి తరఫున ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ విశాఖ మహారాజ్ గారు 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా బీసీఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ స్ఫూర్తిని వాళ్ళ యొక్క గుండెల్లో నింపుతూ గత సంవత్సరం మార్చి 15న 2023న ఆదిబట్ల కేబీఆర్ గార్డెన్లో ఆ రోజు ధర్మ సమాజ్ పార్టీని ఆవిర్భావం చేయడం జరిగింది. మరి ఈరోజు సమావేశ ఉద్దేశం మీడియా ముఖంగా తెలియజేయడం ఏమంటే, ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ ప్లీనరీ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. నవంబర్ 3 అదే కేబీఆర్ గార్డెన్లో నవంబర్ 3న భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కార్యకర్తల సమావేశాన్ని కార్యకర్తల మహాసమ్మేళనాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీలకు ఇప్పటివరకు 70 ఏళ్ళ రాజ్యాంగ జీవితంలో మేమంతా కూడు పోసుకున్నా ఎక్కడ కూడా రాజ్యాంగ ఫలితాలు అందడం లేదు. ఈ సమాజంలో బీసీఎస్సీ ఎస్టీలు ఇక్కడైనా గౌరవంగా బతకాలంటే మాకు కావాల్సింది ఈ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజ్యాంగం బద్ధంగా ఇస్తున్నామని చెప్తూ ఈ సమాజాన్ని బీసీఎస్సీ ఎస్టీ 90 సమాజాన్ని మోసం చేస్తూ వస్తుంది ఈ అగ్రకుల ఆధిపత్య సమాజం. కాబట్టి దీన్ని మేము ఎండగడుతూ వాటికి మాకు అసలైంది కావాల్సిందిగా మాకు ప్రాణవాయువు లాంటి బీసీఎస్సీ ఎస్టీలకు ప్రాణవాయువు లాంటి ఒక విద్య, వైద్యం, ఒక ఇల్లు, ఇంత భూమి, గౌరవమైన పని మాకు కావాల్సింది. కాబట్టి మాకు అవసరమైన ఇవ్వకుండా అనవసరమైన మాకు ఉచితాలుగా ఇస్తూ ఉచితాలు ఇవ్వాల్సినవి వాళ్ళు ఏమి అయినా సరే ఒక కార్పొరేట్ సిస్టమ్లో వాళ్ళు తీసుకుపోతున్నారు. కాబట్టి ప్రధాన 5 డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ దేశ రాజకీయాల్లో మేము శాసించే ఒక కోణంలో ఈ యొక్క 5 డిమాండ్లను ఈ సమాజం ముందు మేము ఉంచుతున్నాము. అది విద్య, వైద్యం, ఉపాధి ఒక కేంద్రంగా చేసుకొని మాకు ఇల్లు అణగారిన వర్గాలకు ఇవన్నీ ఇచ్చి మనకు ఫ్రీగా ప్రభుత్వం ద్వారా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ప్లీనరీ సభను నిర్వహించడం జరుగుతుంది. మహాకార్యకర్తలందరూ కూడా ఈ మహాసమ్మేళన ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల మహాసమ్మేళనానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ ధర్మ సమాజ్ పార్టీ మహాసమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలను నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై కాశీ. జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మీడియా సమావేశానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాకేష్ గారికి, అదేవిధంగా డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు రాఘవేందర్ ముదిరాజ్ గారికి, జిల్లా నాయకులు ధర్మ సమాజ్ పార్టీ అహ్మద్ పాషా సార్ గారికి, జిల్లా నాయకులు రాజు సార్ గారికి, అదేవిధంగా మరి నరేష్ సార్ గారికి, రవీందర్ మహారాజ్ గారికి, పెంటయ్య సార్ గారికి, అందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం, జై భీమని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ
మొదటి ప్లీనరీ కార్యక్రమం సభ. ఈ యొక్క మొదటి ప్లీనరీ సభ ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల మహాసమ్మేళన ఈ యొక్క సభకు నవంబర్ 3 తారీఖున నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ డాక్టర్ విశాల మహారాజ్ గారి నాయకత్వంలో నవంబర్ 3వ తారీఖున జరగబోయేటటువంటి ఈ యొక్క మహాసమ్మేళన కార్యక్రమానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఎస్పి కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క మహాసమ్మేళన కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పాలి ముఖ్య ఉద్దేశంగా తెలియజేస్తాము ఈ సందర్భంగా కాబట్టి మరి ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి ఇన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా మరి ఈ ధర్మ సమాజ్ పార్టీ ఎందుకు స్థాపించబడ జరిగింది అంటే ఈ రాష్ట్రంలో 90% ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ అనగానిన డిఎఫ్సి డిఫరెన్సీ ఫార్వర్డ్ కాస్ట్ కూడా 93% ప్రజలైనటువంటి పేదవాళ్ళకి ఏ పార్టీని కూడా ఇప్పటివరకు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఏ ఒక్కటి కూడా ఈ ప్రజలకు అందనివ్వకుండా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వార్థపూరిత కోసం ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా ఓటు బ్యాంకుగానే వీళ్ళని ఉపయోగించుకొని మరి వీళ్ళను అనాథలుగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడతా ఉన్నది దేశంలో ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర దేశ ప్రజలను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ విశాఖ మహారాజ్ గారు లేదు ఈ రాష్ట్రంలో ఒక గొప్ప పార్టీ కావాలి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా ఈ వాళ్ళకి రాజ్యంలో వాట కావాలి వాళ్ళకి అధికారం రావాలని చెప్పనే ఒక నేపథ్యంతో గౌరవ డాక్టర్ విశాఖ మహారాజ్ గారు మరి మొన్న 2023 మార్చి 15వ తారీఖు నాడు మరి ధర్మ సమాజ్ పార్టీని ఆవిర్భవించడం జరిగింది కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సంపన్న కుల పేద ప్రజలందరూ కూడా రాజ్యంలో వాట అధికారంలో వాట వీళ్ళందరూ కూడా సకల సౌకర్యాలు కావాలి వీళ్ళకు విద్య ఈ రాష్ట్రంలో చూస్తే విద్య అధోగతి పాలైపోయింది మరి ప్రైవేటీకరణ అయిపోయింది వైద్యం కూడా ప్రైవేటీకరణ అయిపోయి ఆ వైద్యం సక్రమ విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఇవి కావాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు భారత ప్రభుత్వాలు ఏవి కూడా ఈ ప్రజలకు అందజేయడం లేదు కాబట్టి ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ యొక్క మరి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశాల మహారాజ్ గారు 90% ప్రజల తరఫున ఈ యొక్క ధర్మ యుద్ధం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ ధర్మ రాజస్థాపన కోసం ధర్మ యుద్ధం రైలు బండి ఓ రాజకీయ రైలు బండి బయలుదేరింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా ఈ యొక్క పార్టీలకు రావాలని చెప్పాలి ఈ పార్టీని మరి బలోపేతం చేయాలని చెప్పాలి మనకు అందరి మన అందరి కోసం ఈ పార్టీ ఉందని చెప్పాలి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యకర్తల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి నవంబర్ 3వ తారీఖు అని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు డిఎస్పీ నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై హింద్, జై భారత రాజు. నవంబర్ 3న ఆదిభట్లలో జరిగేటటువంటి ధర్మ సమాజ్ పార్టీ ప్లీనరీ సమావేశానికి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజాస్వామ్యవాదులు మైనారిటీ సోదరులందరూ కూడా పాల్గొని మొదటి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుతూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్బండ ప్రజలకు పేద ప్రజలకు కావలసినటువంటి పథకాలు ఇవ్వకుండా పాలకులు ధనికులు కావడానికి ఉపయోగపడేటటువంటి పథకాలను తీసుకొచ్చినటువంటి తరుణంలో ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు డాక్టర్ విశారద మహారాజ్ గారు 5 డిమాండ్లతో ఈ సమావేశంలో మరి ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని 5 డిమాండ్లను కోరడం జరుగుతుంది. మరి పేద ప్రజలు అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి ప్రాణవాయువు లాంటి నాణ్యమైనటువంటి ఉచిత విద్యను అలాగే వైద్యాన్ని అలాగే ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఉపాధి అవకాశాలను కల్పించేటటువంటి డిమాండ్తో పాటుగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ 1 ఎకరం పొలంతో పాటుగా సౌకర్యవంతమైనటువంటి 4 గదుల ఇళ్ళు ఈ 5 గ్యారంటీలు ఇవి కదా పేద ప్రజలకు కావలసినటువంటి పథకాలు. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినటువంటి పథకాలు పాలకులైనటువంటి వాళ్ళను ధనికులు చేసేటటువంటి కార్పొరేట్ వ్యవస్థను మరి బలోపేతం చేసేటటువంటి విధంగా కాంట్రాక్టర్లను పెద్దవాళ్లను ధనవంతులు చేసేటటువంటి పథకాలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నాయి.
మరి పేద ప్రజలు అభివృద్ధి చెందాలి, రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలనేటటువంటి కాంక్షతో గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు 5 గ్యారంటీలతో మరి ఈ డిమాండ్లతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కావున సంబంధ ప్రజలందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేసి ఈ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ జై భీమ్ జై భారత రాజ్యాంగం. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శులు రాఘవేందర్ మిర్రాజ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు పంచాల విశ్వత్ గారికి, రంగారెడ్డి జిల్లా నాయకులకందరికీ మరియు వేదిక ముందున్నటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. జైవి జై కాంక్షణ. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 70 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థను చూస్తూనే తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో గత 13 సంవత్సరాలుగా ఈ 93% మంది ప్రజల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణ ప్రజాస్వామ్యమైనటువంటి ఈ ప్రజల కోసం ఒక వేదిక అవసరం. ఆ వేదికనే ధర్మ సమాజ్ పార్టీ అని చెప్పి గత సంవత్సరం కింద ఒక ధర్మ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. విశారదన్ మహారాజ్ ఒక సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు మొదటి ప్లీనరీ 1వ ప్లీనరీగా తెలంగాణ రాష్ట్రంలో ధర్మయుద్ధం చేయడం కోసం ధర్మ సమాజ్ పార్టీ ఒక మొదటి ప్లీనరీ చేయడం జరుగుతూ ఉంది. అసలు ధర్మ సమాజ్ పార్టీ యొక్క డిమాండ్స్ ఏంటివి అంటే ఒక ప్రధానంగా ఒక 5 డిమాండ్స్ ఉన్నాయి ధర్మ సమాజ్ పార్టీకి. ఆ 5 డిమాండ్స్ 100% కొనసాగితే పేదరికం అనేది ఉండదు ఈ భూమి పైన అనేది ఒక బలమైన సంకల్పంతో గౌరవ విశారదన్ మహారాజ్ గారు యొక్క పోరాటం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయాలి, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాలి. 70 సంవత్సరాల రాజకీయ చరిత్ర అంత ఎవరి చేతిలో ఉంది? 90% మంది ఉన్నటువంటి బీసీ ఎస్టీ అగ్రవర్ణ పేదలైనటువంటి మన ప్రజల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి ఆలోచన చేసి ధర్మ సమాజ్ పార్టీ 5 డిమాండ్లు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇల్లు, భూమి, ఉపాధి, ప్రధానంగా ఈ 5 డిమాండ్లు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ ఒక సింబల్ ఒక లోగోను రిలీజ్ చేయడం జరిగింది. ఈ లోగో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఒక పిడికిలి అంటే ఒక యూనిటీ, యూనిటీకి సంకేతం, ఒక ఐకమత్యానికి సంకేతం. బీసీలు ఎస్సీలు ఎస్టీలు 90% మంది ప్రజలు కలిసి యుద్ధం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మాకు కావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి 6 గ్యారంటీలు కాదు, ధర్మ సమాజ్ పార్టీ చెప్తున్నటువంటి 5 గ్యారంటీలు వచ్చేసి దమ్ము ఉందా అని చెప్పి నేను ధర్మ సమాజ్ పార్టీ నాయకుల మీద ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి బీసీఎస్ఎస్ ప్రజలందరూ ఆలోచన చేసి రేపు జరగబోయే ఆదిపట్ల ఊర్లో జరగబోయే అవుటర్ రింగ్ రోడ్ పక్కన జరగబోయే ఒక ప్లీనరీకి, కేపీఆర్ ఫంక్షన్ హాల్లో జరగబోయే ప్లీనరీకి బీసీఎస్టీ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఆ రోజు నుంచే ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం కొనసాగుతుందని చెప్పి ఈ యొక్క విలేకరుల సమావేశంలో నేను చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మన యొక్క జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థ పైనటువంటి జరుగుతున్నటువంటి ఈ రంపు ఏ విధంగా ఉందో ఇప్పుడున్నటువంటి పాలకుల యొక్క విషయాన్ని అందరూ గుర్తించి బీసీఎస్టీలందరూ మరొక మార్గ ధర్మ సమాజ్ పార్టీని అధ్యయనం చేసుకుని ఖచ్చితంగా ఆ యొక్క సమావేశానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధర్మ సమాజ్ పార్టీ యొక్క మహాసంగరణం విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం నుంచి